సభాపర్వము, అనుద్యూతము. పాండవులు ఇంద్రప్రస్థమునకు బయలుదేరిపోవుచుండా దుశ్శాసనుడు రోషముతో కష్టపడి శకునిమామ సంపాదించిన సిరి సంపదలను అన్నింటినీ ఈ మహారాజు పాండవులకు దారపోసెను. ఇప్పుడు మనం ఒక పన్నాగము పన్నదము, దాని చే వారిని ఓడించవలెను అని అనెను. కర్ణ, శకుని, దుర్యోధనులు సంప్రదింపులు జరిగెను. తరువాత తండ్రి కడకు పోయి దుర్యోధనుడు, మహారాజా, కాలకోట విషము కక్కు పాముల వంటి వారిని మా గొంతుల మీదికి వదిలితివి, వారిలో అర్జునుని వంటి భరింపరాని యోధుడు బ్రతికుండగా నాకు మనశ్శాంతి ఉండదు. విరోధిని ఉదాసీనముగా ఉపేక్షించి చింత లేకుండా ఉండు వాని కన్నము అనకన్నా మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు అని బృహస్పతి బోటి నీతి శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు. అందుచే పాండవులను మరొకసారి జూదమునకు రమ్మనమని జూదమాడి వారిని ఓడించి, ఈసారి సిరి సంపదలు కాక పందెమును ఓడిన వారు 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసమును చేయినట్లు షరతు పెట్టుకొనిన ఆ సమయమున రాజ్యము మన వశములో ఉండి రాజులందరూ మన పక్షమున ఉందరు. అప్పుడు శత్రువులు ఎవరైనను మన మీదకి దండెత్తి వచ్చినను మనకు భయము ఉండదు అని అనగా, ధృతరాష్ట్రుడు చాలాసేపు అందుకు ఒప్పు కనుక కడపటికి తన అంగీకారమును తెలిపాను. ద్రౌపదిని తీసుకుని పాండవులను ఇంద్రప్రస్థమునకు రమ్మనమని ఆహ్వానము పంపెను. ధర్మరాజు చేసేది లేక మరలా పాంచాలిని తీసుకుని తమ్ములతో కూడి హస్తినాపురము చేరెను. ధర్మరాజాదులు రాగానే యోగక్షేములు అమ్మములు అడిగిన తరువాత యూదము ప్రసంగము వచ్చెను. శ్రీరాముడు బంగారు లేడనున్నది ఉన్నదో లేదో అని తెలియక సీత కోరగానే దాని వెంట పడిపోయాను. విధి వ్యతిరేకమైనప్పుడు ఇటువంటి ఊహాతీతమైన పనులు జరుగుచుండును, అవి తప్పవు అని అనుకొనుచు జూదమాడుటకు ధర్మజుడు సిద్ధపడెను. జూదము ప్రారంభించుటకు ముందు శకుని ధర్మరాజుతో, ధర్మజా, ఈసారి పందెమునకు ఎవరు సంపదలను ఒడ్డనవసరము లేదు. ఓడిన వారు 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము అని చెప్పాను. ధర్మరాజు అందుకు ఒప్పుకొనెను. శాస్త్ర మర్యాదను బట్టి జూదమునకు రమ్మని పిలిచిన రాను అని చెప్పుట క్షత్రియ ధర్మము కాదు అని సిద్ధపడి తిని అని చెప్పెను. శకుని పాచికలు విసిరెను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అట్టహాసము చేసిరి. ఈసారి కూడా ధర్మజుడే ఓడెను. అప్పటికే అచ్చడ పాండవులకు అడవులకు పోవుటకు మృగ చర్మములు సిద్ధము చేయబడి ఉండెను. ధర్మజుడు వాటిని తీసుకొని ధరించెను. సోదరులందరూ ధరించిరి. సభలోని వారందరూ అది చూచి కంటతడి పెట్టిరి. పట్టు వస్త్రములు ధరించవలసిన వారు, రాజలాంఛనముతో రథములలో పోవలసిన వారు, పాండవులకు ఇట్టి దురవస్థ పట్టినదని తెలిసిన వారు అనుకునిరి. పాండవులు ధృతరాష్ట్రునకు కుంతికి నమస్కరించిరి. కుంతి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు, పాండురాజు మాదిరి అదృష్టవంతులు కాబట్టి ఈ దురవస్థను చూడక గతించిపోయిరి. నా ప్రారంభపు కర్మ ఇట్లు కాలినది. నాయనా సహదేవ, నీవు కూడా ఈ కష్టములు అనుభవించవలసినదేనా అని అనుచుండా ద్రౌపది వచ్చి అత్తగారి పాదములకు నమస్కరించను. కుంతి ద్రౌపదితో, అమ్మా, నీకెంత దుస్థితి కలిగినది, ఎటువంటి ఇంట పుట్టితివి, ఎటువంటి ఇంటి కోడలివైతివి, అయినను ఈ దురవస్థ తప్పలేదు అని అనుచు ఆమెను గుండెకు హత్తుకొనెను. పాండవులు ముందుకు సాగారు. ద్రౌపది వెంట కుంతి వచ్చుచుండా విదురుడు వారి వెంట వచ్చి, ఈ ముసలితనమున పాండురాజు భార్యకు వనవాస కష్టములు అవసరము లేదు, ఇచ్చటనే మాతో కూడి ఉండుము అనెను. ఆ పండితుని విజ్ఞతకు చాలామంది సంతోషించరి. కుంతి వారిని కొంత దూరము సాగనంపి కన్నీరు కాచుచు తిరిగి వచ్చెను. విదురుడు ధృతరాష్ట్రుని వద్దకు పోయి, మహారాజా, ఈ దుస్థితికి ధర్మరాజు లజ్జతో ముఖమును తన పై పంచుతో కప్పుకొని పోయెను. అర్జునుడు దోశిలలో ఇసుక చల్లుచు వెళ్ళెను. భీముడు తన దృఢమైన దీర్ఘభుజములను పొంగించి తన భుజబలములను ప్రదర్శించుట ఎప్పుడు అవకాశం వచ్చును అన్నట్లు ఉద్రేకముతో నడుచుచుండెను.
నకులుడు తన దేహము నిండుగా దుమ్మును పులుముకొను చూపోవచ్చుండెను. సహదేవుడు ఇతరులకు తన ముఖము కనపడకుండునట్లు కప్పుకొని నడుచుచుండెను. ద్రౌపది తన పొడుగైన వెంట్రుకలతో తన ముఖమును కప్పుకొని దుఃఖముతో వారిని అనుసరించిపోవచ్చుండెను. వారి వెంటనున్న దౌమ్యుల వారు దెబ్బల చేత పట్టుకుని యమదేవతా సంబంధమైన సామవేద సూక్తులను చదువుచుపోయెను అని చెప్పాను. ధృతరాష్ట్రుడు విదురునితో, మహామంత్రి, వారు అట్లు పోవటంలో అంతరార్థం ఏమైనది చెప్పమని కోరాను. అందుకు బదులుగా విదురుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. ప్రభు, మన వారు కావించిన దుష్ట కార్యములకు ధర్మరాజు గుండె కొత కొతలాడుచున్నది. ఆ వేడి కండ్ల దృష్టి ఎవరి మీద పడునో వారు నాశనమగుదురని అట్లు జరుగుటకు ఆయనకు ఇష్టము లేక ఆ విధముగా తన ముఖమును కప్పుకొనెను. భీముడు తన భుజబలము చే శత్రువులను చీల్చి చెండాడుదని అనుచున్నాడు. అర్జునుడు ఇసుకను చల్లినట్లు బాణవర్షమును కురిపించదని అనిపోచున్నాడు. తన అందమును ఎవరిని ఆకర్షించకూడదని నకులుడు ఇటు స్థితిలో తనను ఎవరో చూడకూడదని సహదేవుడు వెళ్ళిరి. తనకు ఈ చెడ్డ పరిస్థితులను కలిగించిన వారి భార్యలు తమ పతులను పుత్రులను పోగొట్టుకొని ఇంతకంటే నికృష్టపు చావు చచ్చి అమితముగా దుఃఖించదురని ద్రౌపది భావము. శత్రువులు చనిపోయినప్పుడు జరగవలసిన కర్మకాండకు సూచకముగా దౌమ్యుడు దర్భపట్టి సామవేద మంత్రములు చదివిరి అని తెలియ చెప్పి ధృతరాష్ట్రుని వద్ద విదురుడు సెలవు తీసుకుని వెళ్ళెను. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించెను. సంజయుడు రాగానే, మహారాజా, ఎంత ఆపదని తెగి చేతులారా తెచ్చుకుంటరి. మీకు విపరీతపు బుద్ధి పుట్టినది. అన్నింటికంటే బలీయమైన కాలమునకు మీ బుద్ధి లొంగినది. రజస్వల ఏకవస్త్రముతో ఉన్న మీ ఇంటి కోడలు పాంచాల రాజపుత్రికను మహాసభ మధ్యకు రప్పించి అవమానించిన దుస్సాహసమునకు తగిన ఫలము అనుభవించక తప్పదు అని చెప్పాను. ధృతరాష్ట్రుడు, సంజయ, విదురుడు అధర్మము జరుగునని ధర్మతత్వరులను క్షోభ పెట్టకూడదని మా మేలు కోరి బోధ చేశాను. కానీ పుత్రుల మీద మమకార వాత్సల్యములతో నన్ను బలహీనులను చేసినది తన ప్రారంభమునకు చింతించెను అని జనమేజయునకు వైశంపాయనుడు సభాపర్వమును వివరించెను.